అసలు బాగానే ఉన్నా కొసరుతోనే సమస్య వచ్చిందన్న చందంగా తయారైంది టిట్కో నివాసితుల పరిస్థితి. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ కాలం నెట్టుకొస్తున్నారు టిట్కో నివాసులు. నీటి వసతి ఉండదు, కరెంటు కానరాదు, ఎప్పుడు ఊడిపోతాయో అన్నట్టు ఇంటి స్లాబ్లు, ఇళ్ల చుట్టూ పేరుకుపోయిన చెత్తా చెదారం, పాములు తేళ్లకు ఆవాసాలుగా మారాయి. బడి లేదు, ఆసుపత్రి లేదు, నగరానికి సమీపంలో ఉండే అడవిలో ఉన్నట్టు ఉంటుంది అక్కడి పరిస్థితి. ఈ ఇళ్లలో నివసించే బంధువులు సైతం వారి ఇంటికి వెళ్లలేని దుస్థితి నెలకొంది. కానీ వెనకాలని తుప్పలండి, గొట్టాలై పోయండి, అన్ని బాత్రూంలో నుంచి అంతా లసాడి కింద ఉంటుందండి, శుభ్రం లేదండి. వెనకాల చాలా అసహ్యంగా ఉందండి, గొట్టాలు పగిలిపోయి అంతా కాలవలాగా ఉందండి వెనకాల. అసలు బాత్రూమ్ తలుపు తీయాలంటే వాసన వచ్చేస్తుందండి. ఏంటండి, నెర ఆధారం ఏమీ లేని వాళ్ళం అండి, ఇల్లు ఇచ్చారు దేవుడి దేవల్ల, ఇంట్లో ఉంటున్నామండి. మరి ఇక్కడ ఒక హాస్పిటల్ లేదు, ఏమీ లేదు, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏమీ లేదండి, అసలు ఏది సౌకర్యం లేదండి. ఇక్కడ ఇల్లు ఇచ్చారండి బాబు, సంతోషంగా ఇల్లు ఫ్రీగానే ఇచ్చారండి. మా బ్లాక్ నెంబర్ ఏమో మేము 21లో ఉంటున్నామండి. ఆ బ్లాక్ చుట్టూరు ఏంటి తుప్పలు అంటారు కదా, అవి పెరిగిపోయినాయండి, పాములు వస్తున్నాయి. నిన్న కూడా ఒక పాము వచ్చింది, పాములు వస్తున్నాయండి. తర్వాత అది డ్రైనేజీ కూడా నిండిపోయిందండి, నిండిపోయి వాటర్ పైకి వచ్చి వాసన. ఆ డ్రైనేజీ దాన్ని క్లీన్ చేసేది లేదు, ఇప్పుడు ఎవరు చేస్తారో ఏంటో తెలియదు మాకు. ఎవరు చేస్తే అంటే అందరూ కలిసి ఉన్నారు కదండి, అందుకే ఎవరు చేస్తారో ఏంటో తెలియదు కదా మాకు. అది నిండిపోయి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత పైనుంచి వాటర్ కూడా లీక్ అవుతుందండి గొట్టాల్లో నుంచి. ఇంకా అది బడీ బండ ఏంటి రకరకాల ఏంటి పురుగులు అవేంటమ్మ తేళ్ళు అవి వస్తున్నాయి, వర్షం వస్తుంటుంది, ఈ తుప్పలు అవి పెరిగిపోయిన మూలాన్ని చాలా దారుణంగా ఉందండి. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానంగా నిర్మాణాలు చేపట్టింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీ పట్టణ అభివృద్ధి శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణాలు పూర్తి చేసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనుకూలంగా టిట్కో గృహాలకు వైసీపీ రంగులను కూడా వేయించి కొన్ని ప్రాంతాల్లో ఆర్భాటంగా ప్రారంభించారు. కానీ మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని టిట్కో నివాసితులు చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన కొన్ని నిర్మాణాలు చేపట్టినవి నివాస యోగ్యంగా లేని కారణంగా నిర్మించిన ఇళ్లు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. దీంతో చాలా వరకు టిట్కో గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే ఇక్కడ సమస్యలు అన్నిటికి అందరికీ మంచి చేద్దామని చెప్పి నేను అసోసియేషన్గా నిలబెట్టుకున్నాను, నేను ప్రెసిడెంట్గా అయినా నేను ఇంతవరకు అన్ని చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు నేను అడిగే ఎలా కొన్ని అవుతలేదు. ఇక్కడ ఏమో రుప్పలు మొత్తం పాములు, జనాలకి ఏమో ఇల్లు పగుళ్ళు వచ్చేసి లీకేజ్ అయిపోయి కారిపోయి, ఈ డ్రైనేజీలు అయినేమో మాన్యువల్స్ అయినేమో పూడిపోయి ఏవి కూడా సరి అవుతలేదు. అవకాశాలు ఎన్నిసార్లు చెప్పినా, నేను అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు చెప్పినా ఏమీ జరుగుతలేదు పనులు. అందుకు కాబట్టి నేను ఇవాళ కమిషనర్ గారికి ఇద్దామని చెప్పి ఈ లీకేజ్ ఇల్లుల కోసం అనేసి అన్నీ అందరి పేర్లు రాసి ఇవన్నీ కలిపి నేను ఇవాళ ఇద్దామని చెప్పి లిస్టు తీసుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యాను. ఈ లోపల మాకు ఛానల్లో వచ్చారు కాబట్టి తెలియపరుచుకుంటున్నాం. అధికారులు వచ్చి ఇప్పుడు మాకు ఏదో న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే స్కూల్ లేదు, సచివాలయం లేదు, మాకు ఏది కావాలన్నా సరే ఇవ్వమంటున్నారు. అంతవరకే హాస్పిటల్ కూడా లేదు, సౌకర్యం లేనప్పుడు అడుగుతుంటే చేద్దాం అంటున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు చేయట్లేదు. ఇప్పుడు ఈ కొత్త నాయకులు వచ్చిన తర్వాత మాకు ఏదో న్యాయం చేస్తారని చెప్పి మేము మా బాధలు అందరం చెప్పుకుంటున్నాం, న్యాయం చేసి పెట్టాలి. మేము ధవళేశ్వరం కానీ రాజమండ్రి కానీ వెళ్ళాలండి. ఎక్కడ బొమ్మూరు దగ్గర ఎక్కడో చిన్నది ఏదో పెట్టారన్నారు కానీ మా జనం వెళ్ళలేకపోతున్నారు, అందరూ ముసలోళ్ళు అండి, ఎక్కడికి వెళ్ళలేరు, సౌకర్యం లేదు. అందుకు కాబట్టి ఇక్కడికి ఏదో ఏర్పాటు చేయాలి. సచివాలయం, హాస్పిటల్, అంగన్వాడీ, స్కూలు ఇవన్నీ ఇక్కడికి ఏర్పాటు చేయాలండి. అవుట్ పోలీస్ స్టేషను, పోలీస్ వాళ్ళు మాత్రం రోజు ఎవరో ఒకళ్ళు ఒకటి రెండు ఇద్దరు వస్తారు, రౌండ్ తిరుగుతారు, వెళ్ళిపోతారు. నేను అవుట్ పోలీస్ స్టేషన్ కూడా అడిగానండి, పెడతానని చెప్పారు, అది లేదు. బేడ్ బ్యాచ్లు, గంజా బ్యాచ్లు ఇవన్నీ గత్తరుంటే చాలా మట్టికి కొంచెం కంట్రోల్ అయింది. పప్పు కానీ షుగర్ కానీ ఏ ఇవ్వట్లేదు. గట్టిగా అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు మీకు ఇక్కడికి మాకు లిస్టులో లేదు, మేము మిగిలింది ఏదైనా ఉంటే తీసుకొస్తాం తీసుకోండి అని చెప్తున్నారు. ప్రభుత్వాలు మారినా తమ దుస్థితి మారడం లేదని వాపోతున్నారు
పథకాన్ని ప్రారంభించింది ఒక ప్రభుత్వం అయితే దాని నిబంధనలు నివాసయోగ్యం కానివంటూ 2019లో ఏర్పడ్డ వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసింది. కనీస సౌకర్యాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టిట్కో నివాసితులు వాపోతున్నారు. 2014 ప్రభుత్వ హయాంలోనే తమకు టిట్కో ఇళ్లు అందాయని, ఇప్పుడు తాజాగా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా ఇప్పటికైనా స్పందించి తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని, టిట్కో ఇళ్ల సముదాయాన్ని అభివృద్ధి చేయాలని టిట్కో నివాసితులు కోరుతున్నారు. పైన అపార్ట్మెంట్ అండి మాది, ఆ పైన కారిపోతుందండి. 2 రూమ్ మాది, మా కింద కూడానండి. ఆ పక్కనేమో ఈ వెనకాల తుప్పులు అయ్యి ఆ డైనేజీ పైకి పొంగిపోయి వాసన అండి, భరించలా పోతున్నామండి. ఈ పక్క నుంచి ఏమో పాములు గీములు అన్నీనండి, చాలా పాములు చంపామండి. వచ్చే దోమలతో ఇదైపోతున్నాండి, ఇబ్బంది పడిపోతున్నామండి. ప్రభుత్వం ఎలాగోటి కొంచెం మున్సిపాలిటీ వాళ్ళకి కొంచెం ఇచ్చేస్తే అండి, వాటర్ కూడా ఒకసారి సరిగ్గా రావట్లేదండి. ఆ డైనేజీల్లో ఇదైపోయండి. ఒకళ్ళు వచ్చే మున్సిపాలిటీ వాళ్ళు వస్తే మున్సిపాలిటీకి మేము వెళ్ళలేదమ్మా, మా వల్ల ఏం కాదు, మాకేం సంబంధం లేదని చెప్పారండి. తుప్పలు బాగా పెరిగిపోతున్నాయండి, అసలు తుప్పలు కూడా కొట్టట్లేదండి, నీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నామండి, మంచినీళ్ళు రావట్లేదు. అదండి, లైట్లు కూడా సరిగా వెళ్ళట్లేదండి, ఇది లైట్లు. హాస్పిటల్ కూడా లేదండి ఇక్కడ, ఒక రేషన్ ఇది కూడా సరిగా ఇది అవుతలేదండి, రావట్లేదు. మనం చాలా ఇబ్బంది పడిపోతున్నామండి, చాలా దూరం ఉండి హాస్పిటల్ లేదు కూడా ఇక్కడ. ధవళేశ్వరం వెళ్ళాలండి, రాజమండ్రిలో ధవళేశ్వరం వెళ్ళాలండి, అంతే. ఒక బస్సు లేదో ఒక బస్సు వేసారండి, అంతే. బెనిఫిట్ ఉండట్లేదండి. మీరు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అన్నీ సహకరిస్తుందని మేము కోరుకుంటున్నామండి. ప్రజలకి ఇల్లులు కూడా లీకులు అయిపోతున్నాయండి, ప్రతి దానికి పాములు కూడా వస్తున్నాయండి, అన్ని ప్రతిది అండి ఇబ్బంది అయిపోతున్నామండి. ఆయన ఇల్లు ఇస్తే మాకు ఆనందమే, కానీ ఇవన్నీ కొచ్చి సహకరించి చేయమని చెప్తున్నామండి ఆయనకి. పాములు అవి వస్తున్నాయండి, చాలా భయంకరంగా ఉంది. కరెంటు కూడా ఇదిగా ఉంటుంది, నీళ్ళు కూడా చాలా ఇదిగానే వస్తున్నాయండి బాబు, చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ హాస్పిటల్ లేదండి, ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే బాధపడుతున్నాం. ఎక్కడికో వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకోవాల్సింది సారు, ఇల్లు ఇచ్చారు సంబరం పడుతున్నాం. ఇవన్నీ తెచ్చుకోవాలంటే బాధే కదా బాబు. ఇక ఇప్పుడు మా పిల్లోడికి జ్వరం వచ్చిందండి, తెచ్చుకోవాలంటే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాలి బాబు, బేదోళ్ళం. ఇల్లు ఇచ్చారు సంతోషం పడుతున్నాం, తెలుసా అండి, ఇల్లు ఇచ్చారు సంతోషం పడుతున్నాం, బాధపడుతున్నాం. ముందులో అవి వేసుకోలేక అండి, కొద్దిగా మీరు దయచేసి ఇల్లు కూడా ఎలాగిచ్చారో కొన్ని సదుపాయాలు కూడా మంచిగా చేయండి బాబు.